గుంటూరులో నారా హమారా టీడీపీ హమారా సభ ఏర్పాట్లు పూర్తిగా వచ్చాయి. దాదాపు లక్ష మంది ముస్లింలు వస్తారని భావిస్తున్నారు. ఇందుకు తగ్గట్లే సమన్వయ కమిటీ కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. వేదికపై దాదాపు 300 మంది కూర్చునేలా సీటింగ్ ఏర్పాటు చేశారు. ముస్లింల అభ్యున్నతికి సీఎం చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారని, ఈ సభ చరిత్రలో నిలిచిపోతుంది అంటున్నాయి టీడీపీ శ్రేణులు. మొట్టమొదటిసారిగా గుంటూరులో నారా హమారా టీడీపీ హమారా పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ముస్లిం మైనార్టీ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న గుంటూరు తూర్పు నియోజకవర్గం కేంద్రంగా ఈ సభ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. బీఆర్ స్టేడియంలో జరిగే ఈ సభ కోసం భారీ ఏర్పాట్లు చేసింది టీడీపీ. ఈ సభ ద్వారా పార్టీలో ముస్లిం మైనార్టీల సత్తా ఏంటో చాటాలని టీడీపీ భావిస్తోంది. గుంటూరులో నారా హమారా టీడీపీ హమారా సభ ఏర్పాట్లకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. ఓటు కృష్ణ. హమారా టీడీపీ హమారా పేరుతో టీడీపీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తూ ఉంది. మరికొద్దిసేపట్లో ప్రారంభంగా ఉన్న ఈ బహిరంగ సభకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు జరిగాయి. టీడీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఏర్పాట్లను నిన్నటి నుండి మంత్రులు పర్యవేక్షిస్తున్నారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి కూడా ఇప్పుడే కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. సార్, ఎంతమంది వస్తున్నారు, ఈ సభ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు మీరు? నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మొట్టమొదటిసారిగా మైనార్టీస్ కోసం ప్రత్యేకంగా ఇంత బహిరంగ సభ ఎక్కడ జరగలేదు. ఫస్ట్ 83 నుంచి కూడా ఫస్ట్ టైం ఇక్కడ గుంటూరు జిల్లాలో మేము స్టార్ట్ చేస్తున్నాం ఈరోజు. కారణం ఏంటంటే మైనార్టీస్ని అటు కాంగ్రెస్ పార్టీ సరైనటువంటి ఫీడింగ్ ఇవ్వలేకపోయారు, సరైన కార్యక్రమం ఇవ్వలేకపోయారు. అలాగే బీజేపీ పార్టీ అయితే మైనార్టీస్ని అణగదొక్కే ప్రయత్నం మొదటి నుంచి చేస్తున్నారు. ఇలా చంద్రబాబు నాయుడు గారి 4.5 సంవత్సరాల్లో మైనార్టీస్ కూడా భారతదేశంలో పేదరికంలో ఉన్నటువంటి కొంతమందిలో మైనార్టీస్ ఎక్కువ శాతం ఉన్నారు. అందరూ మెకానికల్ కొడుకు మెకానిక్లే, డ్రైవర్ కొడుకు డ్రైవరే, ఆర్థికంగా బాగుపడే వాళ్ళు ఎవరు. కారణం ఏంటంటే ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల. అంచేది మైనార్టీస్ కూడా ఎడ్యుకేషన్ ప్రోత్సహించి వాళ్ళకి కూడా ఆర్థికమైన ఇబ్బందులు లేకుండా చేయాలన్నదే చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశం. అందుకే వాళ్ళకి ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాం. విదేశాలు వెళ్ళడానికి కూడా మిగతా వాళ్ళందరికీ 10 లక్షలు ఇస్తే మైనార్టీ సోదరులు ఎవరైనా విదేశాలు వెళ్ళి చదువుకోవాలనుకుంటే 15 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మంచి ఆలోచన చేయడం జరిగింది. ఇటువంటి అనేక స్కీములు ఉన్నాయి. ఇప్పటికే ఇంకా మా కొత్త స్కీములు ఇవ్వాలని చెప్పి చంద్రబాబు గారు ఆలోచన చేస్తున్నారు. ఇవాళ అది అనౌన్స్ చేస్తారు. నేను చెప్పడం మంచిది కాదు, అతను వచ్చి అనౌన్స్ చేస్తారు స్కీములన్నీ కూడా. ఈ సందర్భంగా మైనార్టీ సోదరులందరూ కోరితే ఇది రాజకీయమైన సభ కాదు. నా ఉద్దేశం అయితే చాలామంది రాజకీయ సభ అనుకుంటారు, కానీ నా ఉద్దేశం నాకు అనుకుంటున్నారు రాజ్యసభ రాజకీయ సభ కాదు. ఇది మైనార్టీస్ కోసం పెట్టిన సభ. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇస్తున్న కార్యక్రమాలను చాలామంది అర్థం చేసుకోలేకపోతున్నారు. ముందు దాని మీద మీకు అవగాహన రావాలి. ఆ కార్యక్రమాన్ని ఎలాగ వాడుకోవాలి, ఆ కార్యక్రమాలు ఉపయోగించుకుని మీరు పైకి మీ కుటుంబం ఆర్థికంగా పైకి ఎలా రావాలని చెప్పి ఆలోచించడం జరిగి కోసం ఈ సభ మీకు బాగా ఉపయోగపడుతుంది. అంచేత ఇక్కడ ఈ సభ కోసం మైనార్టీస్ అందరికీ స్వాగతం పలుకుతూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని కోరుకున్నాను. అలాగే కార్యక్రమాలు ఇవాళ కార్యక్రమాలన్నీ కూడా భారీ ఎత్తున చేస్తున్నాం. మా 13 జిల్లాల నుంచి కూడా మైనార్టీ సోదరులు సోదరిములు కూడా వస్తున్నారు. ఇవాళ సుమారు 1700 బస్సులు మనం కేటాయింపు చేయడం జరిగింది. అది కాకుండా ప్రైవేట్ వెహికల్స్ కానీ అన్నీ కూడా వస్తున్నాయి. ఈవేళ ఇప్పటికే మేము అన్ని జిల్లాలతో మాట్లాడాను నేను, అప్పుడే 90,000 మంది బస్సులు వస్తున్నారు. ఇవాళ అవి స్టార్ట్ అయిన వాళ్ళే 90,000 మంది ఉన్నారు. అవి పైగా ఈవేళ గుంటూరు టౌన్లో మైనార్టీ చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈ జిల్లాలోనే చాలామంది 10 నియోజకవర్గాల్లో 20,000 పైగా ఓటర్స్ మైనార్టీస్ ఉన్నారు. ఎక్కువ శాతం జిల్లా అంటే ఈ జిల్లా నుంచి కూడా ఎక్కువ వస్తారు. నా అంచనా ప్రకారంగా సుమారు 100,000 పైన ఈవేళ సభకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరేమో జాతి అంటే రాజకీయ పార్టీ కాదు, రాజకీయకి సంబంధించినటువంటి సభ కాదని చెప్తున్నారు, కానీ టీడీపీలో ఉన్న కొద్దిమంది క్యాడర్ అని చెప్తున్నారంటే ఇది బీజేపీకి హెచ్చరిక సభ అని చెప్తున్నారు. అది కూడా అవ్వచ్చు. చెంచి బీజేపీ పార్టీ మొదటి నుంచి కూడా మైనార్టీస్కి ఎగ్నిస్ట్ పార్టీ, ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఎగ్నిస్ట్ పార్టీ బీజేపీ. అంటే వాళ్ళు ఇప్పుడు బీజేపీ పార్టీకి ఎగ్నిస్ట్గానే ఉన్నారు. కానీ నేనేమన్నానంటే మైనార్టీ సోదరుల్ని ఈవేళ ఈ సభను చూసి మాకు ఓటు ఏమైనా అడగట్లేదు. నేను యాజ్ సీనియర్ నాయకుడిని చెప్తున్నాను,
కానీ భారతదేశంలో 29 రాష్ట్రాల్లో మైనార్టీస్ కోసం కార్యక్రమాలు చేస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్ర రాష్ట్రం తెలుగుదేశం ప్రభుత్వం. దాన్ని మీరు ఒకసారి ఆలోచన చేసి ఇంతకంటే మంచి కార్యక్రమాలు ఏ రాష్ట్రంలో లేవు నాకు తెలిసిండి. ఎక్కువగా ఎడ్యుకేషన్ విషయంలో కానీ, హౌసింగ్ విషయంలో కానీ, మసీదుల విషయంలో కానీ, మతపరంగా కానీ, అయితే విదేశాలు వెళ్ళేటువంటి కార్యక్రమాలు కానీ ఇవన్నీ ఎందుకు వేయడం జరిగింది. అక్కడ వీళ్ళు మతపరంగా అక్కడికి వెళ్ళి అజ్మీర్ ఎయిర్పోర్టు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే ఉమ్మడి రాష్ట్రంలో మనం చేయడం జరిగింది. మళ్ళీ ఇవాళ కూడా ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత మన ఆంధ్ర రాష్ట్ర 13 జిల్లాల్లో 2 అజ్ కమిటీలు కూడా వేసి మరి ఇక్కడ విజయవాడ నుంచే డైరెక్ట్గా వెళ్ళడానికి ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఆలోచన చేసి వేయాల్సిన అవసరం కూడా ఉంది. మొత్తంగా రాజకీయ సభ కాదు అని చెప్తున్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో జాతీయ స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు కానీ ఎన్డీఏ కూటమికి కానీ ఒక హెచ్చరిక లాంటి సభ నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. అదేవిధంగా మొత్తం 100,000 మందికి పైగా ముస్లింలు ఇక్కడికి పెద్ద ఎత్తున వస్తారని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రి ఇప్పటికే అనేక ఏర్పాట్లను ఇక్కడ పర్యవేక్షించడం జరిగింది. అదేవిధంగా జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు కూడా ఇక్కడ ఉన్నారు. ఎప్పటికప్పుడు వచ్చేటువంటి దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ముస్లింలకు కానీ ఇతర ఏర్పాట్లు ఏం చేయాలనే మీద కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సార్ చెప్పండి, ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఏం జరుగుతుంది ఇక్కడ? ఏర్పాట్లన్నీ శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. అన్ని ఏర్పాట్లు 100,000 మంది పైగా ప్రజలు, మేము ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో ప్రజలు రావడానికి ఉత్సాహం కనపడతా ఉన్నారు. యావత్ రాష్ట్రం నలుమూల నుంచి కూడా మైనార్టీ సోదరులు, ముఖ్యంగా ముస్లిం మైనార్టీ సోదరులు 100,000 మంది అనుకున్నాం, 100,000కి మించి ఖచ్చితంగా వస్తారనేది అంచనాలు కనపడతా ఉన్నాయి. వాళ్ళకి అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ చేస్తూ ఉన్నాం. దేనికి కూడా ఏ ఇబ్బంది రానివ్వకుండా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా స్పష్టంగా తెలుగుదేశం ప్రభుత్వం వైపు వాళ్ళ యొక్క మద్దతు సంఘీభావం అనేది ఈ 10 రోజుల నుంచి మేము ఈ కార్యక్రమాల్లో తిరగడం వల్ల మాకు స్పష్టంగా కనపడతా ఉంది. 2014 ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ మరి ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితులు, నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చే సూచనలు స్పష్టంగా కేంద్రంలో కనపడతా ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఓటింగ్ పరంగా మాకు నష్టం జరిగింది. సీట్లు నష్టపోయాం బీజేపీతో ఆ రోజున పొత్తు పెట్టుకోవటం వల్ల. మైనార్టీల్లో మైనార్టీ ముస్లింలు కావచ్చు, దళిత క్రైస్తవులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఆ రోజున మాకు వచ్చి దూరంగా ఉన్నమాట యథార్థం. కానీ వాళ్ళలో నుంచి ఓట్లు దండుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ బీజేపీతో కుమ్మక్కయ్య ఆడుతున్నటువంటి నాటకాలు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారిని ఎదిరించగలిగినటువంటి ఏకైక నాయకుడు భారతదేశంలోనే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ రోజున యావత్ దేశం అంతా గుర్తిస్తూ ఉంది. ముస్లిం మొత్తం ఈ రాష్ట్రంలో 9% పైన ముస్లిం మైనార్టీలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా స్పష్టంగా ఇవాళ తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారి పోరాటానికి సంఘీభావం తెలియజేస్తూ ఉన్నారు, స్పష్టంగా నమ్ముతూ ఉన్నారు. మా చిత్తశుద్ధితో మేము చేస్తున్నటువంటి పోరాటానికి వాళ్ళు మద్దతు ఇస్తున్నారనేది ఇలా అర్థమవుతా ఉంది. మొత్తంగా జాతీయ స్థాయిలో ఈ సభ ద్వారా అన్ని రాజకీయ పార్టీలతో పాటు ఎన్డీఏ కూటమికి ఒక హెచ్చరిక చేయబోతున్నామని మంత్రులు చెబుతున్న పరిస్థితి, అదేవిధంగా కనీ విని ఎరుగని రీతిలో 100,000 మందికి పైగా మైనార్టీలతో సభ ఏర్పాటు చేస్తున్నటువంటి ఘనత టీడీపీకి చెందుతుందని మంత్రులు స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ పవన్తో కృష్ణ, ఎన్టీవీ, గుంటూరు జిల్లా.